ఇదేం ఫుడ్ రా, మీ ఇంట్లో ఫుడ్ కంటే బాగుంటుందిరా, జాహ్నవి చేసిన ఫుడ్. జాహ్నవి ఏటో వెళ్ళిపోయింది మనసు రాసు, ఇలా వంటరయ్యింది వయసు దాసు. ఓ చల్లగాలి దాసు, నాకెవరైనా భయపడుతుంటే బాగుండేదనిపించా. నా మీద భయమే లేకపోతే ఇంకా బాగుందని నిన్ను చూస్తుంటే తెలుస్తుంది. నన్ను కాదు, జాన్విని అదే లవ్వంటారు. ఎందుకో భయంగా ఉందరా? ఏమన్నా భయమా? అంటే దేవా కూడా భయం అంటే ఏంటో తెలిసిపోయిందనమాట. కన్నుకి ఒకవైపే భయం ఉండదు దేవా, ప్రాణం పోతుంది అన్నప్పుడే భయపడతాం. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన వ్యక్తి దూరం అయిపోతున్నప్పుడు కూడా భయపడతారు. మారిపోతేవా, మందైపోయినా మంచిగా నిద్రపడుతుంది. 10 మందితో కలిసి బతకాలంటే డబ్బు పవర్ అవసరం లేదు, కొంచెం చిరును కొంచెం ప్రేమ ఉంటే చాలు, లైఫ్ చాలా అందంగా తయారవుతుంది. ఈ మాట 20 సంవత్సరాల క్రితం ఎవరైనా చెప్పుంటే బాగుండేది. లేట్ అయింది, వెళ్తా. మరి ఏదో రోజు జాన్వి నిజం తెలిసిపోతే నన్ను వదిలి వెళ్ళిపోతు. ఎందుకు వెళ్ళిపోతుంది? నేను వదిలేసి వెళ్ళిపోయాను. నిజం చెప్పేస్తారు నీ కథ అవుతుంది, కానీ అబద్ధాన్ని కంటిన్యూ చేస్తే అది నీ భవిష్యత్తు అవుతుంది. నిజం చెప్పేదేవా? ఎందుకు తీసుకొచ్చారు నన్ను? ఎన్ని రోజులు ఇలా దాక్కుని బతుకుతావు? నేను బయటకు వస్తే చేస్తాను కాబట్టి. మా నాన్న చెప్పిన ప్లాన్లో నేను ఉన్నానని దేవాకి తెలిసిపోయింది. పైగా సిటీలోకి వచ్చాను కాబట్టి ఖచ్చితంగా చంపిస్తాను నన్ను. అదే నాకు కావాలి. ఏంటి, నేను చావడమా? వాడు రావడం. ఇలాంటి ప్లాన్ వల్లే ఆ రోజు జస్ట్ మిస్ అయ్యాను. అప్పుడు వాడు వస్తాడని నాకు తెలియదు, ఇప్పుడు వస్తాడు. ప్రతిరోజు ఇలా భయపడుతూ బతకడం కంటే ఒక్కరోజు వన్ డే ధైర్యంగా ఉండు. మిగతా నేను చూసుకుంటాను. నువ్వు బాగా చూసుకుంటావు. ఆ రోజు నీ తమ్ముడిని కుక్కని చంపినట్టు చంపాడు, ఏం పీకావు? చెప్పింది చెయ్యి, లేదంటే వాడికంటే ముందు నేనే చంపేస్తా. ఓకే, అర్థమైందా? తల బాగా పట్టేసింది. నువ్వు వెళ్ళో గ్లాసులో నిమ్మకాయ నిలబోసి తీసుకురా సార్. మీరు నైట్ ప్రోగ్రామ్ తగ్గించుకోవాలి సార్, కొద్ది రోజులు గ్యాప్ ఇవ్వండి సార్. నేనేమడిగా నువ్వేం చెప్తున్నా, పోయి తీసుకురా. మిస్టర్ దాస్, మిస్టర్ దాస్. పూజ, వచ్చి ఇలా ఇలా అన్నవా? తాతగారు బిల్ ఎంత ఏందో చెప్తే కట్టేసి వెళ్ళిపోతా. మనలో మనకి బిల్ ఏంటి? మీ తాతగారు మా తాతగారు కాదా? రిలేషన్స్ కలపద్దు, లెట్స్ బి ప్రొఫెషనల్. ఎంత ఏందో చెప్పండి. అర్థమైంది, సడన్గా చేప పెట్టకుండా వెళ్ళిపోయాను కదా, సారీ పూజ. అబద్ధం చెప్తున్నా, రాత్రి ఎవరో వచ్చారు. నాకంటే ఇంపార్టెంట్ పర్సన్ నీ లైఫ్లో ఎవరో ఉన్నారు, అందుకే నన్ను మధ్యలో వదిలేసి వెళ్ళిపోయావు. 8 దాటి తలుపులు వేసుకుంటారంట కదా, నిజమేనా? అవును, రోజుకో అమ్మాయా రోజు ఒకే అమ్మాయా? ఆ దరిద్రుడు చెప్పిన మాటలు నేను నమ్ముతావా? నా గురించి తెలీదా నీకు? ఒక విషయం అడుగుతా, స్ట్రైట్ గా సమాధానం చెప్తావా? 100 చెప్తా. నేను ఎవరితో బయటకు వెళ్ళావు? పాస్. పూజ, 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 ఆగు పూజ, చెప్తాను. నేను రోజు కలిసేది బయటకు వెళ్ళేది అబ్బాయితో, అమ్మాయితో కాదు, అబ్బాయితోనే. పూజ ఎవరు? సీక్రెట్ ఫ్రెండ్. అదే ఎవరు? పూజ చెప్పాను కదా సీక్రెట్ అని, అర్థం చేసుకో. ఎందుకు మనకి సెట్ అవుతుంది, నీ సీక్రెట్స్ నీ దగ్గర ఉంచుకుంటారు. సాయంత్రం తను నీకు కల్పిస్తాను, ఓకేనా? అవాసా హోటల్ 8 PM, అక్కడికి వచ్చాక కాల్ చేయండి. జాకెట్ రా. నిజంగా నేను అమ్మాయికి ఏం చెప్పలేదు సార్. లోపలికి వెళ్ళిన ఫోన్ ఓపెన్ చేయండి. ఫోన్ హలో. హలో జాన్వి గారు, నేను అండర్ కవర్ కానిస్టేబుల్ కాంతారావు మాట్లాడుతున్నాను. విక్రమ్ సార్ ఉన్నారా? కానిస్టేబుల్స్ కూడా అండర్ కవర్లో ఉంటారా? హలో. హలో దేవా, నేను కాంతారావు. చిచి దాసు మాట్లాడుతున్నా, ఎక్కడున్నావు? అదే, జాహ్నవితో ఐస్ క్రీమ్ తింటున్నా.
ఐస్ క్రీమ్ తింటున్నారా? మీ లవ్ స్టోరీ చల్లగా ఉంది కానీ అది ఇక్కడ తగలాడిపోతుంటే. కాంతారావు ఏమైంది? ఏమైందా? ప్రతిరోజు రాత్రి ఎవరో అమ్మాయిని కలుస్తున్నాను కుడుతు పూజ. కలుస్తుంది నన్నే కదరా. అందుకే నేను కలిపిస్తానని చెప్పాను. దేవా అని చెప్పలేదు కదా? ఆహా, ఓ ఫ్రెండ్ అని చెప్పాను. దేవా ఏంటి? అదే దేవా ఫ్రెండ్ దొరికాడు. దేవా ఫ్రెండ్ అంటే నేనేగా? జాహ్నవితో మాట్లాడుతున్నా. కాంతారావుతో మాట్లాడుతున్నా. వన్ మినిట్. మీ సోది మొదలు పెట్టు. నువ్వు సాయంత్రం వచ్చి తన కలవపోతే పూజకి ఎప్పుడు నా మొహం చూడదు. వస్తావా? రావా? రాను. అది జానకి చెప్పాను. వస్తా. ఎక్కడికి? అవాస హోటల్ రాత్రి 8 గంటలు. ఓకే పెట్టే. సీ యు. జానవి గురించి చెప్పండి సార్. జానవి గురించి మాత్రం చెప్పండి సార్. నేను ఎప్పటికీ జానవి గురించి చెప్పండి సార్. త్వరగా పోనీ, మీటింగ్ టైం అయింది. అజయ్, you know exactly what he looks like and all our men are there, so you just have to follow through. That's it. Nothing's going to happen. No, it's not going to work out. The plan is not going to work out. Ajay, chuttu mana vallu andaru unnaru, tension padaddu, just wait. ఎక్కడికి? వాష్రూమ్. పర్మిషన్ తీసుకున్నా? వాష్రూమ్ కూడా పర్మిషన్ అడగాల. It's okay.
I'm a doctor. I'm a doctor. Help! Help! Please! Help! Let's go. It's okay. It's okay. Just pull it. Come fast, please! It's okay. It's okay. వెళ్ళి ఇక్కడ రా కారుకు చంపేశావా చంపేశావా రే నీకు చెప్పినా అర్థం కాదులే కారుకు ప్రాణం దేవా బతికించమని బతి మార్చుకున్నా ఎందుకు ఒక క్షణంలో చెప్పేశావు ఎందుకు చెప్పావు ప్రపంచంలో ప్రతి ఒక్కరిని బ్రతికించాల్సిన అవసరం లేదు వాడికి బ్రతికే అర్హత లేదు నీకుందా అర్హత నీకుందా ఎవడెప్పుడు చావాలో బతకాలో సెట్ చేయడానికి నువ్వెవరివి దేవుడు వా మూడు నెలల క్రితం నేను కూడా అనుకుని ఉంటే ఏమై ఉండేవాడి నేను వేరు వాడు వేరు ఇంకొకడు అయింటే ఏం చేసేవాడిని చంపేసేవాడిని అంతేగా అంతకంటే నువ్వే చేయగల మనుషులు చంపేసే నీకే అంతుంటే నిన్ను కూడా బతికించిన నాకు ఎంతుండాలి రే నేను అడవిలో ఉన్నా చుట్టూ ఉన్నవి జంతువులు ఎన్ని చావులు కలిస్తే సింహం బతుకుతుందో తెలుసా చంపాలి చంపుతూనే ఉండాలి భయపడుతూ బతకడం నాకు తెలీదు భయం అంటే ఎటు తెలీదా నీకు అసలు భయంలో బతుకుతుందే నువ్వు ఎవరికక్కడ నీ గురించి తెలిసిపోతున్నాను 24 గంటలు భయంలో బతుకుతుంది నువ్వు మరి వాడికి పాపలు ధైర్యం వద్దు వాడి బతికించగలవు వాడి బతికించావు దేవతో మాట్లాడుతున్న మర్చిపోతో దేవానా నా పేరు డాక్టర్ దాస్ ఎంబీబీఎస్ ఎంఎస్ గోల్డ్ మెడల్ ఇస్తున్న 100,000 మందికి చెప్పుకున్నా నీ పేరు దేవా అని ఒక్కడికి చెప్పగలవా అరే ఎవరితో సందేహం కనీసం నువ్వు ప్రేమించిన అమ్మాయికైనా నీతో చెప్పగలవా కన్ను పట్టుకుని అడ్డొచ్చిన చెప్పు తిరగడానికి ఎందుకు ధైర్యం నీతో చెప్పడానికి కావాలి ధైర్యం నీకుందా ధైర్యం నీకుందా ఈరోజు నీ నువ్వు కానీ మనుషులు కానీ నన్ను కలిసిన నాతో మాట్లాడి నీ చచ్చిన తొట్టు చెప్పుకుంటూ బతకండి ఆయన చావుకి బతుకి ఫ్రెండ్షిప్ రెండు ఎప్పుడు ఏదో ఒక రోజు మారుతామనే చిన్న హోప్ ఉండేది అందుకే మారిపో లొంగిపోవని బతి మాలుకున్నాను కానీ ఇప్పుడు చెప్తున్నాను నువ్వు ఇలాగే ఉంటావు ఇలాగే బతుకుతావు ఇలాగే దిక్కులా కూడా చేస్తావు ఆ రోజు నీకోసం ఏడవడానికి పక్కన ఎవడో ఉంటాడు Thank you.